అలాగే మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రామ్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు సుమారు 52 రోజులు మేము నడిచి పూర్తిగా వస్తుంది. అలాగే 10 సచివాలయాలు పూర్తయినాయి. అలాగే ఈ సచివాలయంతో 11వ సచివాలయం అవుతుంది. అలాగే కొన్ని గ్రామాల్లో 2 రోజులు తిరిగినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. అవి కూడా మొత్తం పూర్తి చేస్తాం. సుమారు సంవత్సరం వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకు అందుతున్నాయా, ఏదైనా కారణం చేత అందట్లేదా అని చెప్పేసి తెలుసుకోవడం కోసమే ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఏ కారణం చేతనే చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళకి రాకపోతే, వాలంటీర్ అప్లోడ్ చేయకపోతే, అదే సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసి అన్నీ సరిచేయటం కోసమే తిరుగుతున్నాం. ఏ లబ్ధిదారుడు కూడా అర్హత ఉండి లబ్ధి పొందకుండా ఉండకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ రకంగానే మేము తిరగడం జరుగుతుంది. ఇది పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. గత ప్రభుత్వాలు చూస్తే ఏనా ప్రభుత్వానికి వాళ్ళ సంబంధించినటువంటి పార్టీ వాళ్ళైతే మాత్రమే పథకాలు ఉండేవి. కానీ అటువంటి పరిస్థితి లేకుండా అందరికీ, అన్ని పార్టీల వారికి కూడా పథకాలు అందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగానే మరి లేనిపోయిన విమర్శలు చేస్తున్నారు తప్పితే చేసేవాడు ఎప్పుడూ కూడా ఇంతకుముందు వాళ్ళు గతం కూడా ప్రభుత్వం ఉంది, జగన్ గారి కంటే ముందు కూడా ప్రభుత్వం ఉంది. కానీ వాళ్ళు అప్పులు చేశారు, కానీ ఒక్క రూపాయి కూడా ప్రజలకు చేరినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు దోచుకున్నారు, దాచుకున్నారంతా కూడా. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఒక్క రూపాయి ప్రభుత్వాన్ని చూస్తే ఆ రూపాయి ప్రజలకు వెళ్తూ ఉంది. అది కూడా ఎవరో జవాబుదారీతనంగా వెళ్తూ ఉంది. ఎవరో కూడా మధ్యవర్తులు లేరు. ఒక్క రూపాయి కూడా మిస్లీడ్ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఎక్కడా కూడా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలాగే మనబడి నాడు నేడు అనేటువంటి కార్యక్రమం కూడా ఎక్కడా లేదు. ఇవాళ మనం చూస్తున్న మొదటి విడత జరిగినటువంటి మరి ఈ స్కూల్ చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ అలాగే హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా అంగన్వాడీ కేంద్రాలు కానీ నాడు నేడులో మరి వేల బాగు చేయటం జరుగుతుంది. అది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. మరి వచ్చే అవసరంలో ప్రజలు కూడా ఆయనకే మరలా పట్టం కట్టాలనేటువంటి ఆశయంతో ప్రజలందరూ ముందుకు వస్తూ ఉన్నారు. మేము గడప గడపలో తిరుగుతే తెలుస్తుంది, వాళ్ళ అభిప్రాయాలు తెలుస్తున్నాయి. అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆదరణ ప్రజల నుంచి కనిపిస్తూ ఉంది. మరి గతం ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే గెలిచి ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారు. గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రామ్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు సుమారు 52 రోజులు మేము నడిచి పూర్తిగా వస్తుంది. అలాగే 10 సచివాలయాలు పూర్తయినాయి. అలాగే ఈ సచివాలయంతో 11వ సచివాలయం అవుతుంది. అలాగే కొన్ని గ్రామాల్లో 2 రోజులు తిరిగినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. అవి కూడా మొత్తం పూర్తి చేస్తాం. సుమారు సంవత్సరం వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకు అందుతున్నాయా, ఏదైనా కారణం చేత అందట్లేదా అని చెప్పేసి తెలుసుకోవడం కోసమే ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఏ కారణం చేతనే చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళకి రాకపోతే, వాలంటీర్ అప్లోడ్ చేయకపోతే, అదే సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసి అన్నీ సరిచేయటం కోసమే తిరుగుతున్నాం. ఏ లబ్ధిదారుడు కూడా అర్హత ఉండి లబ్ధి పొందకుండా ఉండకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ రకంగానే మేము తిరగడం జరుగుతుంది. ఇది పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. గత ప్రభుత్వాలు చూస్తే ఏనా ప్రభుత్వానికి వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళైతే మాత్రమే పథకాలు ఉండేవి. కానీ అటువంటి పరిస్థితి లేకుండా అందరికీ, అన్ని పార్టీల వారికి కూడా పథకాలు అందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగానే మరి లేనిపోయిన విమర్శలు చేస్తున్నారు తప్పితే చేసేవాడు ఎప్పుడూ కూడా ఇంతకుముందు వాళ్ళు గతం కూడా ప్రభుత్వం ఉంది, జగన్ గారి కంటే ముందు కూడా ప్రభుత్వం ఉంది. కానీ వాళ్ళు అప్పులు చేశారు, కానీ ఒక్క రూపాయి కూడా ప్రజలకు చేరినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు దోచుకున్నారు, దాచుకున్నారంతా కూడా. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఒక్క రూపాయి ప్రభుత్వాన్ని చూస్తే ఆ రూపాయి ప్రజలకు వెళ్తూ ఉంది. అది కూడా ఎవరో జవాబుదారీతనంగా వెళ్తూ ఉంది. ఎవరో కూడా మధ్యవర్తులు లేరు. ఒక్క రూపాయి కూడా మిస్లీడ్ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఎక్కడా కూడా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలాగే మనబడి నాడు నేడు అనేటువంటి కార్యక్రమం కూడా ఎక్కడా లేదు. ఇవాళ మనం చూస్తున్న మొదటి విడత జరిగినటువంటి మరి ఈ
స్కూల్ చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ అలాగే హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా అంగన్వాడీ కేంద్రాలు కానీ నాడు నేడులో మరి వేల బాగు చేయటం జరుగుతుంది. అది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. మరి వచ్చే వర్షంలో ప్రజలు కూడా ఆయన్నికే మరలా పట్టం కట్టాలనేటువంటి ఆశయంతో ప్రజలు అందరూ ముందుకు వస్తూ ఉన్నారు. మేము గడప గడపలో తిరుగుతే తెలుస్తుంది, వాళ్ళ అభిప్రాయాలు తెలుస్తున్నాయి. అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆదరణ ప్రజల నుంచి కనిపిస్తుంది. మరి గతం ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే గెలిచి ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారు.